కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును. నీవు మేలుననుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని, అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నీవు వెరుదానవనియు, సంతోషముతో నీ చేత కలుగునదేమి అనియు నేనంటిని. నా మనస్సు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి, నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకొంటిని. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలలో శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించితిని. వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని, పనివారిని పనికత్తలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహువిస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను, గాయకురాండ్రను, మనుష్యులిచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయము నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా, అవన్నీయు వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. రాజు తరువాత రాబోవు వాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయునో అనుకొని, నేను జ్ఞానమును, వెరితనమును, బలహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరము, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. అయినను అందరికిని ఒక్కటే గతి ననుభవించునని నేను గ్రహించితిని. కావున బుద్ధిహీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందనుకొంటిని. ఇదియు వ్యర్థమే. బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికీ ఎంచబడదు. రాబోవు దినములలో వారందరూ మరువబడిన వారైయుందురు. జ్ఞానులు మృతినందు విధమెట్టిదో, బుద్ధిహీనులు మృతినందు విధమట్టిదే. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనపడెను. గనుక బ్రతుకుట నాకసహ్యమాయను. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటియందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయ్యుండును. ఇదియును వ్యర్థమే. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచినవాడనైతిని. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును, అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానికి స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇదియు వ్యర్థమును, గొప్ప చెడుగునై ఉన్నది.
సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి ఎందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు, ఇదియు వ్యర్థమే. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనదేదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవదృష్టికి ఇష్టుడగువాని కిచుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది.